రాజానగరం ప్లీనరీకి విచ్చేసిన జగమంత కుటుంబం జగనన్న కుటుంబం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరి కోసం నన్ను ఇక్కడికి రమ్మని ఘన స్వాగతం పలికిన జకంపూడి రాజాకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ జెండా వైఎస్ఆర్ గారి ఆశయాల పునాదుల మీద ఎగరేయటం జరిగింది 12 సంవత్సరాల కితం 12 సంవత్సరాల్లో దాదాపుగా 9 సంవత్సరాలు ప్రజా పోరాటాలు చేస్తే 3 సంవత్సరాల కాలం సంక్షేమ సామ్రాజ్య సంక్షేమ పథకాలతో రికార్డ్ సృష్టించాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు వైఎస్ఆర్సీపీకి బలం ఇద్దరే ఇద్దరు ఒకరు మన లీడర్ జగన్ మోహన్ రెడ్డి గారు రెండు మన క్యాడర్ మీ అందరికీ తెలుసు ఎవరు కొడితే చంద్రబాబు నాయుడికి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే జగన్ మోహన్ రెడ్డి గారు అని ఎందుకంటే తన తండ్రి ఇచ్చిన ఈ జగమంత కుటుంబం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని నీతిమాలిన రాజకీయాలు ప్రతిపక్షాలు జగన్ గారి మీద చేసినా తన తండ్రిని అభిమానించిన ఈ ప్రజల కోసం తన వెనక నడిచిన ఈ ప్రజల కోసం ఎప్పుడూ కూడా వెనుతిరుగు చూడలేదు వెన్ను చూపించలేదు దమ్ము ధైర్యంతో ముందుకు వెళ్ళాడు మీ అందరి సహకారంతో తిరుగులేని మెజారిటీతో 2019 లో 52% ఓట్లతో 86% సీట్లతో దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఈరోజు అందరూ అభిమానించే స్థాయికి వెళ్ళారు అలాంటి పార్టీలో కార్యకర్తలుగా ఉండడం మన అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎన్నో పార్టీలు మీరు చూస్తుంటారు అధికారంలోకి రావడం ముందే మేనిఫెస్టోల్లో ప్రజలకి ఆశ చూపిస్తారు అధికారం వచ్చిన తర్వాత ఏరు దాటక ముందు ఏటి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా మేనిఫెస్టోని గాలికి వదిలేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన ఇచ్చిన మేనిఫెస్టోలోని వాగ్దానాల్ని ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపుగా 95% ఎటువంటి అవినీతి లేకుండా పార్టీలు కులం మతం చూడకుండా అర్హుడైన ప్రతి పేదవాడికి అందించాడు కాబట్టి ఈరోజు నాయకులైన మేము క్యాడర్ అయిన మీరు కాలర్ ఎగరేసి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మీకు తెలుసు మన వైఎస్ఆర్సీపీ జెండాను ఒకసారి చూడండి జగనన్న ఆత్మ గౌరవానికి నిలువెత్తు మన జెండా ఆ జెండాలో పౌరుషం ఉంది ఆ జెండాలో పోరాటం ఉంది ఆ జెండాలో ప్రణాళిక ఉంది ఆ జెండాలో మన భవిష్యత్తు ఉంది అందుకే ఆ జెండా ఎప్పుడు ఎగురుతూ రెపరెపలాడాలి అని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు మీరు చూశారు లోకేష్ పప్పు నాయుడు గారు భయం అన్నది నా బయోడేటాలో లేదన్నాడు ఈ మధ్య విన్నారా జూమ్ మీటింగ్ లో కొడాలి నాన్న వస్తే ప్యాంటు తడిసిపోయి పారిపోయాడు వాళ్ళ నాన్న తుప్పు నాయుడు నేను సెంట్రల్లో చక్రం తిప్పాను ఎవరికి భయపడిన అంటాడు హైదరాబాద్ లో కేసీఆర్ కి భయపడి విజయవాడకు వచ్చాడు విజయవాడలో జగన్ గారిని చూసి హైదరాబాద్ కు పారిపోయాడు వీళ్ళంటారు భయం అనేది మా బయోడేటాలో లేదని నిజంగా జగనన్న పెట్టిన క్యాండిడేట్ మీద గెలవలేని పప్పు నాయుడు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
తాను మంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన పప్పునాయుడు జగనన్నకు సమానం అనుకుంటున్నాడు. ఈరోజు ఎవరైతే జగనన్నని ఓడిస్తాము ఓడిస్తాము అన్నారో కనీసం ఎమ్మెల్యేలు కూడా గెలవలేని చేతగాని దద్దమ్ముల చౌటలు జగన్ గారిని ఎలా ఓడిస్తారో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. తమ పచ్చ మీడియాలో ఈ రోజు జగన్ గారి మీద విష ప్రచారం చేసి ప్రజల నుంచి దూరం చేయాలనుకుంటున్నారే కానీ ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగన్ గారి సుపరిపాలనలో కోవిడ్ వచ్చినా జగన్ గారు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులాగా ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి విధంగా ఫ్రీ టెస్టింగ్లు ఫ్రీ మెడికేషన్ ఫ్రీ వాక్సినేషన్స్ చేయించడమే కాకుండా ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి ఎలా మన అందరికీ అండగా ఉన్నారో మనం చూసాం. అలాగే సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబాన్ని కూడా కుటుంబానికి మినిమం 100,000 రూపాయల దాకా వివిధ సంక్షేమ పథకాలతో ఎంతమంది ఉంటే అర్హులు అంతమందికి ఇచ్చి ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే మీ అందరినీ కోరుకుంటున్నాను 2024 జగనన్న వన్స్ మోర్. 2019లో జగనన్న కొడితే 151 సీట్లతో తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యాడు. సో 2024లో ఎయిమ్ ఫర్ 175 అని కూడా జగన్ గారు పిలుపునివ్వటం జరిగింది. ఎందుకు సాధ్యం కాదని కూడా జగన్ గారు అడగటం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 3 ఏళ్ల పరిపాలనలో జగన్ గారి సుపరిపాలనకి ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా అవి స్థానిక ఎన్నికలైనా కార్పొరేషన్ ఎన్నికలైనా బై ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అయినా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా ఈ కార్యకర్తల ఈ కుటుంబ సభ్యుల అండతో వారు వన్ సైడ్ అయి చివరికి కుప్పంలో కూడా మన జెండాను ఎగిరింది. కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అన్న నినాదంతో ముందుకు వెళ్దాం. 175 సీట్లతో తిరుగులేని విజయంతో జగన్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు చంద్రబాబు నాయుడిని తారిమి తారిమి కొట్టండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో అభిమానంగా ఇక్కడికి వచ్చి మాకు స్వాగతం పలికిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు భీమవరంలో చిన్న వయసైనా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం తరఫున ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేసి మన తెలుగు బిడ్డైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకి మోడీ గారిని పిలిపించి ఘనంగా చేసింది మీ అందరూ కూడా చూశారు. ఆ మీటింగ్ని చూసిన తర్వాత భీమ్లా నాయక్ బిగుసుకుపోయాడు. చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు పాపం. సో ప్రజలు అర్థం చేసుకోండి, ఎప్పటికైనా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడుస్తుంది నడవాలి అంటే ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ జగన్ గారి అధికారంలోకి రావాలి. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వస్తే గతాన్ని ఒకసారి నెమరవేసుకోండి అంటాను. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారు తెచ్చిన అన్ని సంక్షేమ పథకాలకి తూట్లు పొడిచాడు.